హాయ్, నా పేరు నంది వెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. ఇది క్లాస్ 11. సో ఇక్కడ ఫస్ట్ నేను బర్డ్ డ్రా చేసుకుంటున్నాను. సో కామెంట్లో అడిగారు బేసిక్ డ్రాయింగ్ చూపించండి అనేసి. సో ఫస్ట్ బర్డ్ డ్రా చేస్తున్నాను. చాలా సింపుల్ లైన్స్, చాలా లైట్గా డ్రా చేసుకుంటున్నాను. దీని మీద మనం కలర్స్ వేయాలి కాబట్టి. సో బేసిక్గా బర్డ్ యాంగిల్ అయిన తర్వాత దాని దగ్గర ఒక చిన్నది నెస్ట్ డ్రా చేస్తున్నాను. సో డ్రా చేసేటప్పుడు పెన్సిల్ని చాలా లైట్గా పట్టుకొని స్కెచ్ వేసుకోవాలి. సో ఈ స్కెచింగ్ అనేది కలర్స్లో మనకు మళ్ళీ కనిపించకూడదంటే ఎంత లైట్గా ఉంటే అంత మంచిది. ఇక్కడ చిన్న చిన్న లీవ్స్ డ్రా చేస్తున్నాను, చిన్నది నెస్ట్, తర్వాత స్టెమ్ డ్రా చేశాను, తర్వాత లీవ్స్. సో సింపుల్గా రఫ్ స్కెచ్ ఇది కంప్లీట్ అయిపోయింది మనది. నెక్స్ట్ మనం కలరింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ గ్రీన్, బ్లాక్, వైట్ ఈ 3 కలర్స్ మిక్స్ చేశాను. చాలా లైట్గా ఉంది కలర్, కానీ దీంట్లో ఉండే కలర్స్ మాత్రం ఈ 3 కలర్స్ మిక్స్ చేసుకున్నాను చాలా లైట్గా. సో వన్స్ ఎక్కడైతే డార్కర్ వాల్యూమ్ కనిపిస్తుందో బర్డ్లో, సో అక్కడ నేను ఆ డార్క్ కలర్ అంటే ట్రాన్స్పరెంట్గా వేసుకుంటున్నాను. బేసిక్గా ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా కలర్స్ ఒకటేసారి వేసేయకూడదు. ఫస్ట్ స్టెప్ ట్రాన్స్పరెంట్గా వేసుకుంటున్నాను లైట్గా కలర్. సో స్టెప్ 1, వాటర్ తీసుకునేటప్పుడు కలర్స్ సెలెక్షన్ చేసుకొని వర్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలా ఫ్రెండ్లీగా చక్కగా వస్తుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మంచి మ్యాంగో ఎల్లో కలర్ తీసుకున్నాను. సో వాటర్ ఎక్కువ మిక్స్ చేశాను. దీని లోపల బర్డ్ బాడీలో ఎక్కడైతే హైలైట్ ఉందో అక్కడ నేను వైట్ అట్లా వదిలేసి మిగిలినది ఎల్లో వేసుకున్నాను. సో ఎక్కడెక్కడైతే ఎల్లో టచ్చెస్ ఉన్నాయి బాడీలో అవి టచ్ చేసుకుందాం. ఇక్కడ అయిపోయిన తర్వాత బ్రష్ను ఒకసారి క్లీన్ చేసేసి ఆ వాటర్ తోటి బాడీని మిక్స్ చేసేస్తున్నాం ఈ కలర్ని హైలైట్ ఉండే చోట. అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెయిల్ దగ్గర, అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాడీ మొత్తం ఎక్కడైతే హైలైట్స్ ఉన్నాయో హైలైట్స్ దగ్గర ఈ గ్రీన్ బ్లాక్ కలిపింది ఏదైతే ఉందో కలర్ మనం ఫస్ట్ వేసిన షేడ్, ఆ షేడ్ తోటి హైలైట్స్ ఇస్తున్నాను. సేమ్ కలర్స్ ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువగా మిక్స్ చేసి దాన్ని టచ్ చేసుకుంటూ స్ప్రెడ్ చేస్తున్నాను. అంటే ఈక్వల్గా స్ప్రెడ్ అయినట్టుగా ఉండాలి మనకి, ప్యాచ్ వర్క్ లాగా కాకుండా. అందుకని స్టెప్ బై స్టెప్ వర్క్ చేస్తున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ బాడీలో ఇక్కడ డార్కర్ వాల్యూమ్ ఉంది ఫెదర్స్ ఉండే చోట, సో అక్కడ కొంచెం డార్క్ వేసి దాన్ని మిక్స్ చేసేస్తున్నాను ఎడ్జెస్ దగ్గర లైన్స్ లాగా కనిపించకుండా. ఒక్కసారి బ్రష్ క్లీన్ చేసి దాన్నే స్ప్రెడ్ చేశాను ఆ కలర్ని గ్రేడియంట్ కనిపించడానికి. నెక్స్ట్ నెక్స్ట్కి లైట్ కలర్ వేస్తున్నాను ఇక్కడ, కంప్లీట్గా లైట్ కలర్ బ్రౌన్ షేడ్, కొంచెం రెడ్ బ్రౌన్ మిక్స్ చేశాను ఇక్కడ. మిక్స్ చేసి వాటర్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ నేను షేప్ని ఏ రకంగా ఉంది అనేది చాలా లైట్గా దాని ఇండికేషన్ లైట్గా పెయింట్ వేసుకుంటున్నాను ట్రాన్స్పరెంట్గా. మన బర్డ్ అంతవరకు డ్రై అయిపోతుంది ఇది వేసేంతవరకు, దానికి మనం నెక్స్ట్ స్టేజ్ వర్క్ చేయొచ్చు. సో నెక్స్ట్ వర్క్, నెక్స్ట్ వేసినప్పుడు ఒక స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బ్రాంచ్కి సేమ్ కలర్ లైట్గా షేడ్ వేసుకుంటున్నాను ఇక్కడ బ్రాంచ్కి. సో కలర్ వేసేటప్పుడు ఫస్ట్ ట్రాన్స్పరెంట్ లైట్ కలర్ వేయండి, ఒకటేసారి డార్కర్ వాల్యూమ్స్ యూజ్ చేయొద్దు. వన్స్ ఈ సెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి ఇంకొంచెం డార్క్, దాని తర్వాత ఇంకొంచెం డార్క్, అట్లా వేసుకుంటూ వెళ్దాం.
సో ఈ నెస్ట్ది స్టెమ్ది కొంచెం డ్రై అయ్యేంత వరకు బర్డ్ దగ్గర డార్కర్ వాల్యూమ్స్ని టచ్ చేస్తున్నాను ఇక్కడ. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత లీఫ్, సో లీఫ్ కూడా సేమ్ ప్రాసెస్. చాలా లైట్గా ట్రాన్స్పరెంట్గా ఉంది, కలర్ డార్కర్ కలరే కానీ వాటర్ ఎక్కువ మిక్స్ చేయడం వల్ల మనకు అది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో కలర్ తీసుకునేటప్పుడు బ్రష్కి టిప్ చాలా కొద్దిగా తీసుకోండి, ఎక్కువగా కలర్ తీసుకోవద్దు. కలర్స్ చాలా కొంచెంగా ఉంటేనే చాలా స్మూత్గా ఈజీగా వస్తుంది వాటర్ కలర్ అనేది. సో వన్స్ ఈ వాటర్ కలర్ ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్, సో బర్డ్ ఇక్కడ కొంచెం డ్రై అయిపోయింది, అయిపోయిన దాన్ని దానికి షేడింగ్ని అడ్జస్ట్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాను ప్యాచ్ లాగా కనిపించకుండా. దానికి డార్కర్ కలర్ తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ కొంచెం డార్కర్ వాల్యూమ్ తీసుకున్నాను. తీసుకొని దీని మీద మళ్ళీ ఇంకొక టచ్ వర్క్ చేద్దాము. ఫస్ట్ ఇది కొంచెం డ్రై అవ్వాలి, ఒకటే దాని మీద వేసుకుంటూ వెళ్తే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కలర్. సో ఇక్కడైతే డార్కర్ వాల్యూమ్స్ ఉన్నాయి, అవి కొంచెం కొంచెం టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ. ఐ దగ్గర సో మనకి బర్డ్ ఇంకా కొంచెం డ్రై అవ్వాలి, ఇప్పుడు వేసింది ఇంకొంచెం డ్రై అవ్వాలి. డ్రై అయ్యేంత వరకు మనము నెక్స్ట్ స్టేజ్ వర్క్ చేద్దాం. ఇక్కడ కాళ్ళ దగ్గర చిన్న లైన్స్ డ్రా చేశాను, మొత్తం కలిపి మనకి ఇక్కడ బర్డ్ డ్రై అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ డ్రై అయింది, దాని మీద నెక్స్ట్ డార్కర్ కలర్ బ్రౌన్ షేడ్ని నెక్స్ట్ లైన్స్ డ్రా చేస్తున్నాను. కాడలు ఏవైతే ఉంటాయో ఆ కాడలది డ్రా చేస్తున్నాను, లోపల ఎగ్స్ పార్ట్ది డ్రా చేస్తున్నాను, లైనింగ్ ఇస్తున్నాను ఇక్కడ. అంటే సెకండ్ స్టేజ్ వేస్తున్నాం మనం ఇక్కడ నెక్స్ట్కి. చాలా లైన్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి, రెగ్యులర్గా ఉండవు. సో ఆ ఇర్రెగ్యులర్ లైన్స్ డ్రా చేస్తున్నాను, ఆ ఇర్రెగ్యులర్ లైన్స్ పెయింట్ చేసుకుంటున్నాం ఇక్కడ. కొంచెం డార్క్ లాస్ట్ టైం వేసిన దానికంటే. సో స్టెప్ బై స్టెప్ చాలా స్లోగా వేసుకుంటురండి, అప్పుడు చాలా ఫ్రెండ్లీగా న్యాచురల్గా ఉంటుంది. సో సెకండ్ స్టేజ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ స్టేజ్లో సేమ్ కలర్నే వాటర్ తక్కువ తీసుకొని అదే కలర్నే లైన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాను, బ్రౌన్ షేడే ఇస్తున్నాను లైన్స్. ఇక్కడ ఇంతకుముందు వేసిన లైన్స్ పక్కన లైన్స్ వేస్తున్నాను, అంటే ఒకటి లైటర్ వాల్యూమ్, ఒకటి డార్కర్ వాల్యూమ్. ఆ స్టెప్స్ అనేవి మనం వేసినవి కనిపించాలి, దాన్ని కవర్ చేసుకోకూడదు. ఫస్ట్ స్టేజ్ లైట్గా వేసాం, సెకండ్ స్టేజ్ కొంచెం డార్క్ చేసాం, థర్డ్ దాంట్లో దాన్ని ఇంకొంచెం డార్కర్ వేసాం. సో ఈ వేసిన లైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కనిపించాలి, ఒకదాని మీద ఒకటి రాదు, ఒకదాని పక్కన ఒకటి వస్తూ ఉంటాయి లైన్స్. ఇవి ఇక్కడ నేను ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్ తీసుకున్నాను, కొంచెం బ్లూయిష్ గ్రీన్, ఇది బ్లూ కలర్లో గ్రీన్ మిక్స్ చేసుకున్నాను. సో బ్లూయిష్ గ్రీన్ షేడ్ వచ్చింది ఇది. సో ఆ స్టిక్స్ ఏవైతే వేస్తున్నానో ఆ డ్రైనెస్ అనేది కనిపించాలి నెక్స్ట్కి, డ్రై అయిపోతాం కనిపించాలి. సో ఆ డ్రైనెస్ కలర్స్ ఏవైతే ఉంటాయో బ్రౌన్ షేడ్, డార్కర్ బ్రౌన్, కొంచెం బ్లూయిష్ గ్రీన్, సో అట్లా స్టెప్ బై స్టెప్ కలర్స్ వేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ఉండండి. డార్క్నెస్ వేసేటప్పుడు, లైట్ కలర్ వేసేటప్పుడు ఎంత డ్రై అయింది, ఆ డ్రైనెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వేయండి, లేదంటే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు కలర్ వేసేటప్పుడు కాస్త వాటర్ తక్కువగా తీసుకొని వేశారు అంటే దట్స్ ఇట్, అది ఈజీగా డ్రై అయిపోతుంది, నెక్స్ట్ స్టేజ్ వర్క్ మీరు వెంటనే చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ స్టెమ్కి సెకండ్ స్టెప్, ఫస్ట్ లైట్గా వేసాము, సెకండ్ స్టెప్ కొంచెం డార్కర్ వాల్యూమ్.
సో నెక్స్ట్లో ఎక్కడైతే డార్కర్ వాల్యూమ్ రావాలో సేమ్ ఇదే స్టెమ్కి ఇచ్చిన కలర్ తోటే డార్కర్ వాల్యూమ్ కంప్లీట్ చేస్తున్నాను. సో షాడో రావాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, డ్రైగా ఉండాలి. సో ఇవన్నీ చూసుకోవాలి నెక్స్ట్ వేసేటప్పుడు. ఆ షాడో వాల్యూమ్స్ తోటి ఏవైతే లైట్ కలర్ వేస్తున్నానో అది షాడోలాగా కనిపిస్తుంటుంది, అంటే ఆ పుల్లలకి షాడోలాగా కనిపిస్తూ ఉంటుంది. అది చాలా బాగా ఇంపాక్ట్ కనిపిస్తుంది ఫైనల్గా కంప్లీట్ అయిపోయాక. మళ్ళీ ఇక్కడ బ్రౌన్ కలర్ తీసుకున్నాను, ఇంకా కొన్ని డ్రై స్టిక్స్ ఇక్కడ కొన్ని ఇంకొన్ని అటాచ్ చేస్తున్నాను. సో ఇర్రెగ్యులర్గా ఉన్నాయి వేసేవి, షేప్ కనిపిస్తూ ఇర్రెగ్యులర్గా ఉండాలి. అందుగురించే ఫస్ట్ స్టెప్లో మనం షేప్ డ్రా చేసుకున్నాం. మెల్లిగా చూస్తూ వేస్తూ వెళ్ళిపోతే చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో థర్డ్ స్టేజ్లో మళ్ళీ ఒకసారి బ్రాంచ్కి కలర్ వేస్తున్నాను ఇక్కడ. సో బ్రాంచ్ డ్రై అయ్యే లోపల ఇంకొకసారి నెక్స్ట్కి లైన్స్ డ్రా చేస్తున్నాను ఇంకొన్ని. అంటే నెక్స్ట్ చాలా బంచిగా రౌండ్గా అన్ని పుల్లలతోటి కలర్స్ కలర్స్గా మిక్స్ అయ్యి ఉంటుంది. కొన్ని డ్రై అయి ఉంటాయి, కొన్ని డ్రై అవ్వవు. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇర్రెగ్యులర్గా ఉంటుంది కానీ బంచ్గా ఉంటుంది, రౌండ్గా షేప్ ఉంటుంది. సో నేను అది ట్రై చేస్తున్నాను అది అట్లా పర్ఫెక్ట్గా రావాలి అని. సో వన్స్ ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు బర్డ్కి ఏవైతే డార్కర్ వాల్యూమ్స్ ఉన్నాయో, ఎల్లోలో డార్కర్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇద్దాం ఇక్కడ. సో ఇక్కడ వాటర్ ఎక్కువ యూజ్ చేయలేదు, డ్రైనెస్ అట్లాగే ఉంచాను. సో ఆ డ్రైనెస్ ఉంచి దాన్ని ఏం చేస్తున్నానంటే ఆ స్కిన్ కలర్లోకి మిక్స్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. దాన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను ఇక్కడ డ్రై కలర్ అది కంప్లీట్గా. అంటే వాటర్ ఎక్కువగా తీసుకోలేదు, తక్కువ వాటర్తో ఉంది. అందుగురించి అది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ కలర్ని అది మిక్స్ అవ్వట్లేదు, చాలా స్మూత్గా పైపైన అంతవరకే మిక్స్ అయిపోతుంది. సో బర్డ్ హెడ్ దగ్గర సేమ్ కొంచెం డార్కర్ వాల్యూమ్ ఇచ్చి దాన్ని మిక్స్ చేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు టెయిల్ దగ్గర డార్కర్ కలర్. ఆల్రెడీ ఇది డ్రై అయిపోయింది, మనం గ్యాప్ తీసుకున్నాం కాబట్టి మనం వేసిన కలర్స్ అనేది మిక్స్ అవ్వకుండా దాని ప్రెజెంటేషన్ దానికి వచ్చేస్తుందండి. నెక్స్ట్ లీవ్స్లో సేమ్ అదే డార్కర్ వాల్యూమ్. ఫస్ట్ లైట్ వేసాం, నెక్స్ట్ డార్కర్ కలర్. సో ప్రతి ఒక్క లీఫ్కి ఒక డిఫరెంట్ షేప్ ఉంటుంది. ఫస్ట్ వేసేసాం డార్కర్ కలర్, అయిపోయిన తర్వాత బ్రష్ క్లీన్ చేసుకొని ఒకసారి దాని మీద నుంచి జస్ట్ టచ్ చేస్తున్నాను అంతే, ట్రాన్స్పరెన్సీ మిక్స్ అవ్వడానికి ప్యాచ్ లాగా కనిపించకుండా. సో సేమ్ ప్రాసెస్ అన్ని లీవ్స్కి. ఫస్ట్ కొంచెం డార్క్ కలర్ ఇవ్వడం, అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి దాని మీద నుంచి టచ్ చేస్తే అది స్మూత్గా కనిపిస్తుంది ప్యాచ్ లేకుండా. సో మధ్య మధ్యలో బ్రష్ క్లీన్ చేసుకుంటూ దాన్ని మిక్స్ చేస్తూ ఉండండి, అప్పుడు అది ఫ్రెండ్లీగా ఉంటుంది. బర్డ్ ఐ కొంచెం టచ్ చేస్తున్నాను ఇక్కడ, ఫైనల్ షేప్స్ ఇస్తున్నాం. బీక్ దగ్గర, బీక్ దగ్గర ఒక షేప్ ఉంది అక్కడ, ఆ చిన్న కర్వ్ షేప్ ఇచ్చాను బీక్కి. సో ఇప్పుడు మొత్తం అంతా కలిపి ఫైనల్గా సింగిల్ లైన్. సో ఇక్కడ డార్కర్ కలర్ ఇచ్చాను మళ్ళీ ఇంకొంచెం, అంటే ఆలివ్ గ్రీన్ డార్కర్ గ్రీన్. దాంతో జస్ట్ కలర్ టిప్గా పెట్టి దాన్ని బ్రష్ తోటి స్ప్రెడ్ చేస్తున్నాను లీవ్స్ మీద. లీవ్స్ మీద కొంచెం డార్కర్ కలర్ అయిపోయిన తర్వాత సేమ్ స్టెమ్కి డార్కర్ వాల్యూమ్. సో ఇది మనది ఫైనల్ టచ్ అండి, కంప్లీట్ అయిపోతుంది మన బర్డ్ ఇక్కడ. సో ఇక్కడ బ్రౌన్ ప్లస్ గ్రీన్ మిక్స్ చేశాను స్టెమ్కి, మిక్స్ చేసి దాన్ని డార్క్ కలర్ ఇస్తున్నాను.
దట్స్ ఇట్. మన బర్డ్ కంప్లీట్ అయిపోయింది. నెస్ట్ తోటి చిన్న చిన్న ఎగ్స్ తోటి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.